ప్రస్తుతానికి మనం యెరూషలేము పట్టణంలోని బెథెస్దా కోనేటి వద్ద మనం ఉన్నాము. ఈ బెథెస్దా కోనేటిలో జరిగిన పూర్తి వివరాలను మనము వీడియోలో తెలుసుకుందాం. ఇటు మనము చూస్తుంటే ఇది బెర్త్ ప్లేస్ ఆఫ్ మేరీ, విర్జిన్ మేరీ, యేసు తల్లి అయినటువంటి మరియమ్మ గారు జన్మించిన ఆ స్థలం పైన కట్టబడిన ఒక అందమైన మందిరాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి మనం యెరూషలేము ఓల్డ్ సిటీలో కలిగిన బెథెస్దా కోనేటి ప్రాంగణంలో మనం ఉన్నాం. మనము చూస్తుంటే ఇది బెర్త్ ప్లేస్ ఆఫ్ మేరీ, విర్జిన్ మేరీ, యేసు తల్లి అయినటువంటి మరియమ్మ గారు జన్మించిన ఆ స్థలం పైన కట్టబడిన ఒక అందమైన మందిరాన్ని మనం చూస్తున్నాం. యేసు తల్లి అయినటువంటి కన్య అయిన మరియ గారి తల్లిదండ్రులు పుట్టిన ప్రాంతం కూడా ఇదే, మరియమ్మ గారు పుట్టిన ప్రదేశం కూడా ఇదే. కొద్ది రోజుల తర్వాత, కొన్నాళ్ళ తర్వాత మరియమ్మ గారి కుటుంబం ఇక్కడి నుండి నజరేతుకు ప్రయాణమై అక్కడ నివాసం చేశారు. యేసు తల్లి అయిన మరియమ్మ గారు, కన్య అయిన మరియమ్మ గారు పుట్టిన ఆ ప్రాంగణం ఇదే. కాస్త మనం వెనకాల చూస్తే బెథెస్దా కోనేరు కనపడుతుంది. బెథెస్దా కోనేటి గురించి మనందరికీ తెలుసు. ఈ కోనేటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటేనండి, దూతలు ఆయా సమయాలలో ఈ కోనేటి వద్దకు వచ్చి ఈ కోనేటిలోని నీళ్లను తాకుతూ కదుపుతూ వెళుతూ ఉండేవారు. ఆ దూతలు ఆయా సమయాలకు వచ్చి నీళ్లను తాకుతున్నప్పుడు ఎవరైతే అందులో మొదట పడతారో వారు ఎలాంటి రోగులైనా స్వస్థపరచబడేవారు. ఆ నమ్మకంతో కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చి ప్రతి విశ్రాంతి దినమందు, సబ్బాతు దినమందు ఇక్కడ బెథెస్దా కోనేటిలో ఉన్న నీటిలో పడుతూ ఉండేవారు. ఈ బెథెస్దా కోనేటికి 5 నీటి మండపాలు ఉన్నాయి. ఈ 5 నీటి మండపాలలో ఉన్న నీళ్ళలో ఎవరైతే పడతారో, మొదటిగా ఎవరైతే దూతలు నీళ్లు కదిలించినప్పుడు మొదటిగా ఎవరైతే దాంట్లో పడతారో వారికి స్వస్థత కలుగుతుంది. అలాగే పాపం 38 సంవత్సరాల బట్టి ఇదే కోనేటి వద్ద ఒకడు పక్షవాయువు రోగంతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండగా వానికి స్వస్థత కలగల, ఎన్నో మార్లు పడుంటాడు కదండి, ఎన్నో మార్లు దాంట్లో స్వస్థతను ఆకాంక్షించి పడుంటాడు, కానీ వాడికి స్వస్థత లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు విశ్రాంతి దినమందు ఇక్కడికి వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగినప్పుడు, అయా 38 సంవత్సరాల బట్టి ఇక్కడ ఉన్నాను కానీ నాకు స్వస్థత ఏమాత్రం కూడా లేదు, నాకు స్వస్థత కావాలి అన్నప్పుడు లేచి నీ పరిపెత్తుకుని నడవమనగా యేసు ప్రభు ఒక్క మాట సెలవివ్వగా వాడు పరిపెత్తుకుని వాడు లేచి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ వాడు దేవాలయంలోకి వెళ్ళాడటండి. నిజంగా అద్భుతమైన కార్యం జరిగించారు యేసుక్రీస్తు ప్రభు వారు. బెథెస్దా కోనేటి వల్ల కాని పని నా యేసు వల్ల జరిగింది. ఈ లోక వైద్యుల వల్ల కాని పని, ఈ లోక డాక్టర్లకు అసాధ్యమైన పని ప్రభు అయిన యేసు వల్ల మాత్రమే జరుగుతుంది. ఆయన వల్ల కానిది, ఆయన స్వస్థపరచలేని రోగం ఏదీ లేదు. అలనాడు వానిని తాకిన దేవుడు ఈ వీడియోను వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నిశ్చయంగా బాగు చేయనుగాక, మీకున్న రోగముల నుండి మిమ్మల్ని విడుదల కలిగించునుగాక, మీకున్న రుగ్మతల నుంచి మిమ్మల్ని విడుదల కలిగించునుగాక, మీకున్న మానసిక పరమైన ప్రతి సమస్యల నుంచి, ప్రతి వ్యాధుల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ బెథెస్దా కోనేటి దగ్గర అద్భుత కార్యం జరిగించారో ఆ బెథెస్దా కోనేటికి కలిగిన ఈ మంటపాలన్నీ మనం చూస్తున్నాం. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతమైన కార్యం అండి ఇది. ప్రస్తుతానికి వాటి శిథిలాలు మనం చూస్తున్నాం. వాటి శిథిలాలు
మన పాస్టమ్మ గారు, మన సంఘబిడ్డలు వీరితో కూడా కలిసి ఈ హోలీ ల్యాండ్ యాత్రకు వచ్చి ఈ బెతెస్దా కోనేటిని సందర్శించడానికి నిజంగా దేవుడు అలుపులు మాకు కృపనిచ్చారు. నిజంగా దేవునికే మహిమ. వీడియో తీస్తున్న నిస్తా తల్లి కూడా ఒకసారి చూడండి, నిస్తా తల్లి కూడా మాతో పాటు తెలియజేస్తున్నారు. నిస్తా తల్లి మాతో పాటు తెలియజేస్తున్నారు. ఇంకా మన గ్రూప్ కొందరు రావాల్సి ఉంది, వారు వస్తున్నారు, మన గ్రూప్ వారు వస్తున్నారు. మరి నిజంగా ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగినటువంటి ఈ బెతెస్దా కోనేటిని చూచే కృప దేవుడు మనకిచ్చారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రోజైతే, ఏ సబ్బాతు దినమందు, ఏ విశ్రాంతి దినమందు ఈ బెతెస్దా కోనేటిని సందర్శించడానికి వచ్చారో, ఖచ్చితంగా మేమందరం కూడా అదే విశ్రాంతి దినమందు, అదే శనివారం నాడు, అదే సబ్బాతు దినమందు ఈ బెతెస్దా కోనేటిని చూడటానికి నిజంగా దేవుడు కృపనిచ్చారు. వీక్షిస్తున్న మీరు కూడా మాకులా సంతోషిస్తున్నారని ఆశిస్తూ ఉన్నాం. సైనింగ్ ఆఫ్, ప్రశాంత్ కుమార్.